వెల్కమ్ బ్యాక్ టు ప్రవేశ్ కిచెన్. ఈరోజు ప్రవేశ్ కిచెన్లో నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాక్రోనీ ఐటెం చూపిస్తానండి. మ్యాక్రోనీలో చాలా రకాలు ఉంటాయి. ఆల్రెడీ ఛానల్లోని మ్యాక్రోనీ మ్యాగీ స్టైల్లో ఉంది, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది వచ్చి ఇటాలియన్ స్టైల్లో చేస్తున్నాను. పిల్లలకి చీజ్ అంటే బాగా ఇష్టం కదా, చీజ్ మయోనీస్తో చేసే ఈ ఇటాలియన్ మ్యాక్రోనీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్స్ మ్యాక్రోనీని చేస్తున్నాను, అందుకే 3 లీటర్ వాటర్ తీసుకున్నాను. దాంతోపాటు 3 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక బాయిల్ వచ్చేంత వరకు దీన్ని మరగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత దీంట్లోకి నేను 3 కప్స్ మ్యాక్రోనీ వేసుకుంటున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచుకుని దీన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇక్కడ నేను వాడింది వీట్ మ్యాక్రోనీ కాబట్టి ఆల్ దాంతే అవ్వడానికి నాకు 12 మినిట్స్ పడుతుందండి. ఆల్ దాంతే అంటే ఎక్కువగా మెత్తగా ఉండదు, అలాగే గట్టిగా కూడా ఉండదన్నమాట, ఇలా ఉంటుంది. కొంచెం మీకు మెత్తగా కావాలంటే 14 మినిట్స్ పడుతుంది వీట్ మ్యాక్రోనీకి అయితే. అదే మీకు వాడేది మైదా మ్యాక్రోనీ అయితే 8 మినిట్స్లోనే సరిపోతుంది ఆల్ దాంతేకి. అలాగే 10 మినిట్స్ అయితే మీకు సాఫ్ట్గా ఉంటుంది. మీకు ఎలా కావాలో దాన్ని బట్టి మీరు చేసుకోండి. మ్యాక్రోనీ ఉడికిన తర్వాత దీన్ని ఒక జరీలోకి వడకట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. దానిపైన ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే ఇంకా ఉడకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లోకి 6 పెద్ద వెల్లుల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మంచి వాసన వచ్చేంత వరకు దీన్ని వేగనివ్వాలి. కలర్ రావాల్సిన అవసరం లేదండి, లైట్గా మంచి స్మెల్ వస్తే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి 2 మీడియం సైజ్ ఉండే ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 3 మీడియం సైజులో ఉండే టమాటాలని ఫైన్గా ఇలాగ చాప్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకి గ్రేవీ అన్నది బాగా వస్తుంది. టమాటాని బాగా మగ్గేంత వరకు దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల టమాటా అన్నది త్వరగా మగ్గిపోతుంది కదా, సో అందుకనే సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకుని టమాటాని మగ్గనివ్వాలి. 5 నిమిషాల పాటు ఇలా మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని దాంట్లోకి నేను క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం అలాగే గ్రీన్ క్యాప్సికంని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎల్లో క్యాప్సికం ఉన్నా అది కూడా వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ గ్రీన్ ఉంటే ఒక గ్రీన్ని కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాప్సికం కూడా కాస్త వేయించుకోవాలి. క్యాప్సికం అన్నది ఎక్కువగా ఉడికితే బాగుండదండి, సో లైట్గా క్రిస్ప్గానే ఉండాలి. 2 నిమిషాల పాటు దీన్ని ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి నేను బాయిల్ స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. బాయిల్ చేసింది కాబట్టి ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. లైట్గా దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలాగ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 మినిట్స్ వరకు దీన్ని కుక్ అవ్వనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తెరిచి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి సాసెస్ వేసుకుంటున్నాను. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. ఈ సాసెస్ అన్నది మీ స్పైసీనెస్ తగ్గట్టు మీరు వేరు చేసుకోవచ్చండి. ఇది దీంట్లోకి వైట్ పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్ కన్నా కాస్త తక్కువ వేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 3/4 టీ స్పూన్, అలాగే ఇటాలియన్ హర్బ్స్ 1.5 టీ స్పూన్, ఒరిగానో పౌడర్ 1/2 టీ స్పూన్ కన్నా కాస్త తక్కువ వేసుకోవాలి. మీ దగ్గర ఇటాలియన్ హర్బ్స్ లేకపోతే పర్వాలేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం సాసెస్ వేసుకున్నప్పుడు కానీ ఇలాంటి పౌడర్స్ వేసుకున్నప్పుడు కానీ ఫ్లేమ్ని ఎప్పుడు లోలో పెట్టుకుని మనం వేసుకోవాలి, ఎందుకంటే హైలో పెట్టుకున్నప్పుడు వేసుకుంటే ఈ సాసెస్ అన్నీ లైట్గా మాడినట్టు అవుతుందండి, టేస్ట్ అంతా పాడైపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత కాస్త వాటర్ని వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి. ఇలా పైకి మనకి ఆయిల్ లాగా వచ్చింది కదా, అలా వచ్చేంత వరకు దీన్ని ఉడకనిచ్చిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మ్యాక్రోనీని వేసుకుని కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేంత వరకు, సాసెస్ అంతా మ్యాక్రోనీకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి దీన్ని. నేను సాల్ట్ ఇక్కడ వేయటం లేదండి, ఆల్రెడీ మ్యాక్రోనీని ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసాము కదా. నేను ఇక్కడ చీజ్ మయోనీస్ కూడా వేసుకుంటాను, సో నేను లాస్ట్లో చెక్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి నేను సాల్ట్ వేసుకుంటాను. ఇప్పుడు దీంట్లోకి మీకు ఎంత ఇష్టమో అంత చీజ్ వేసుకోవచ్చు దీంట్లోని, దీనికి ఏమీ లెక్క లేదండి. పిల్లలకి చీజ్ ఇష్టం కాబట్టి క్వాంటిటీ ఏమి లేదు. నేను ఒక చిన్న ముక్క చీజ్ వేసుకున్నాను. చీజ్ వేసుకున్న తర్వాత వెంటనే ఈ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి నేను 1.5 టేబుల్ స్పూన్ మయోనీస్ని వేసుకుంటున్నాను.
ఇక్కడ నేను ఎగ్లెస్ మైనీస్ వాడానండి. మీకు ఇష్టమైన ఫ్లేవర్ బట్టి మీరు వేసుకోవచ్చు. ఫ్లేవర్ మైనీస్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, సో దాన్ని బట్టి మీకు ఏ మైనీస్ ఇష్టమో మీరు అది వేసుకోవచ్చు. ఫ్లేమ్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రం మైనీస్ వేసుకోకూడదండి. ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత మైనీస్ వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ ఇటాలియన్ మ్యాకరోనీ రెడీ అయిపోయింది. ఒకసారి లాస్ట్లో టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోతే మీరు మళ్ళీ కాస్త ఉప్పు వేసుకుని చేసుకోండి. ఎందుకంటే సాసెస్లోను మైనీస్లోను అలాగే చీజ్లో కూడా ఉప్పు ఉంటుంది కదా. అంతే అండి, టేస్టీ టేస్టీ మ్యాకరోనీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి.